గ్యారంటీ అప్పుల్లో తెలంగాణ నెంబర్ టూ రెండేళ్ల కిందట ఒకటి పాయింట్ ఐదు లక్షల ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు ఏడేళ్లలో నాలుగు వందల డెబ్బై ఐదు శాతం ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లతో యూపీ ప్రథమం ఆర్బీఐ తెలంగాణ గ్యారంటీ అప్పుల్లో రెండవ స్థానంలో ఉందని చెప్పేసి రాశారు సో అట్లానే అభివృద్ధిలో ఏడ ఉన్నది ప్రజలకు ఇంకొకటి మీరు ఇది ఇది ఉంది అది ఇంకొక వార్త దగ్గర చూపిస్తాం మీకు సేమ్ వార్త చూడదు తలసరి డబుల్ రాబడి త్రిబుల్ ఆర్థికంగా బలపడిన తెలంగాణ రెండున్నర ఏండ్లలో ఎగసిన ఎగసిన తలసరి మూడు రెట్లు పెరిగిన సొంత పన్ను ఐదున్నర రెట్లు పెరిగిన మూలధనం మూలధన వ్యయం జిఎస్డిపిలో అనూహ్య వృద్ధి మన జిఎస్డిపి పెరిగింది మన తలసరి ఆదాయం పెరిగింది వీళ్ళనేమో వీళ్ళేమో అప్పు పెరిగింది అని చెప్పేసి ఆర్బీఐ ఇచ్చిందని వీళ్ళు రాస్తారు అప్పు చేస్తే ఇప్పుడు పని చేస్తనికి అప్పు చేయాలి పది రూపాయలు కావాలి పని చేయడానికి అప్పు ఉంటేంది మరి యూపీలో ఏం చేసిరని యూపీలో ఏం చేసిరు చెప్పండి ఇవాళ యూపీని తెలంగాణ పోల్చుకుందాం ఏ రంగంలోనైనా పోల్చుకుందాం ఏ రంగంలోనైనా పోల్చుదాం యూపీ తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ గిడ ఉంటే యూపీ గిడ ఉంటుంది ఇది వాస్తవం అసలు వీళ్ళు మన మన స్థాయికి రావాలంటే దగ్గర దగ్గర ఇంకొక యాభై ఏళ్ళు పడుతుంది ఏంది యూపీ మన స్థాయికి రావాలంటే అభివృద్ధిలో అవి కూడా రాయండి అవి కూడా రాయండి వంద శాతం అవుతుంది అప్పు కాదన్నట్టు లేనలేదు మనం ఓ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నాం ఓ మిషన్ భగీరథ కట్టుకున్నాం చాలా చాలా ఉన్నాయి కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఈ దేశంలో భూగర్భ జలాలు పే ఉన్నటువంటి రాష్ట్రం భూగర్భ జలాలు పైకి వచ్చినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రమే ఒకసారి మీరు చూడండి రికార్డ్స్లో గతంలో చాలాసార్లు నివేదికలు వచ్చినాయి ఎప్పుడు లేనంత స్థాయికి భూగర్భ జలాలు పెరిగినాయి దానికి కారణం మిషన్ కాకతీయ కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల భూగర్భ జలాలు మన చెరువులు మన కుంటలు మన కాలువలు శుద్ధైనవి వాటిలో నీళ్ళు నిలిచినాయి ఇవాళ ఊర్లకు పోతుంటే ఎవడో అవసరం లేదు మేము ఊర్లకు పోవాలంటే మన ఏడంగా పోవాలన్నా ఇబ్రాహీంపట్నం కట్టమ్యంగా పోవాలి నేను రెండు వేల ఆరులో వచ్చిన హైదరాబాద్కి ఎన్నిసార్లు చూసినా కానీ అప్పటి నుంచి ఎప్పుడు చూసినా జర ఎండాకాలం సమయం రాగానే మొత్తం ఎండిపోయేది ఇవాళ చూడుపో ఇబ్రాహీంపట్నం సరి ఎట్లా ఉందో ఆడుతుంది ఎన్ని ఉన్నాయి నీళ్ళు కత్ప దొంగుతుంది ఆడ చూడ్రి తెలివి అంటే ఇప్పుడు మనము అన్నిటినీ పైసల కోణంలో నీళ్ళను కూడా పైసల కోణంలో అప్పుల కోణంలో చూడకూడదు దుచ్చల సత్యనారాయణ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు సార్ ఇప్పుడు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వయబుల్ కాదు అంటున్నారు కదా అంటే వయబుల్ ఎందుకు కాదు వయబుల్ అది వయబులే ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు ఈ ఈ ఎనిమిది ఏళ్ళల్లో డెబ్బై నాలుగు శాతం పెంచుకున్నారు డెబ్బై నాలుగు శాతము జీతాలు పెంచుకున్నారు ఇదే డెబ్బై నాలుగు శాతము వరికి పెరగలేదు రేటు వరి వరి ధర ధర ఎందుకు పెరగలేదు డెబ్బై నాలుగు శాతము ఉద్యోగులకేమో రేట్లు జీతాలేమో డెబ్బై నాలుగు శాతాలు ఎనభై నాలుగు శాతాలు పెంచుకుంటారు మరి ఎందుకు పండి రైతు పండించేటువంటి పంటకు ఆ రకమైనటువంటి శాతం తోటి పెరుగుదల ఉండదు అలా పెంచి చూడండి తప్పకుండా వయబుల్ అవుతుంది వీళ్ళకేమో లక్షల లక్షలు ఉంటాయి వేలు వేలు ఉంటాయి జీతాలు రైతు పండించేటువంటి పంటకేమో గదే పద్దెనిమిది వందలు గదే వెయ్యి రూపాయలు గదే ఐదు వందలు క్వింటాకు మరి ఎందుకు ఎంప్లాయీస్కి ఏ విధంగా జీతాలు పెంచుకుంటా ఎన్ని పర్సంటేజ్ పెంచుతున్నారో అదే పర్సంటేజ్ ప్రకారం రైతు పండించినటువంటి పంటకు ప్రతి సంవత్సరము పెంచుకుంటా పోండి ఎందుకు వయబుల్ కాదు వంద శాతం ఎప్పులు అవుతుంది అయినా కూడా తాగే నీళ్లకు సాగే నీళ్లకు సాగునీళ్లకు తాగునీటికి ఇచ్చేటువంటి దానికి దేనికి కూడా మనము పైసల పైసల పరంగా లెక్కేస్తే దానికంటేటువంటి దుర్మార్గము దాని దానికి మించినటువంటి అజ్ఞానం ఇంకొకటి ఉండదు అంటాడు ఆయన ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి మిగులు బడ్జెట్తో ఉన్నాం మనము మన మనకు మనకు ప్రాజెక్టులు లేవు నీళ్ళు లేవు ఏం చేసుకుంటావు పైసలు తింది బతవా మిగులు బడ్జెట్తోనే ఉన్నామండి ఇప్పుడు ఇవి అంటున్నాడు కదా వీడు సన్నాసి వీడు కిట్టిగాడు ఏమంటుడు లక్ష లక్ష కోట్లు లక్ష కోట్లు గ్యారంటీ అప్పుల కింద ఉన్నాయి అంటున్నాడు సరే లక్ష కోట్లు మిగులు ఉందాం అనుకున్నాం ప్రస్తుతం తెలంగాణ ఆ పైసలు దీన్ని బతుకుతావా నువ్వు నీళ్ళు లేకుండా ప్రాజెక్టులో నీళ్ళు ప్రాజెక్టులు లేకుండా ఈ లేకుండా పైసలు తిని బతుకుతావా రైతులకు నీళ్లు కావాలి కదా పైసలు సరిపోతుందా ఇదనమాట మనం ఆలోచించాల్సింది ఇది భవిష్యత్తు తరానికి ఏ విధంగా ఉపయోగపడాలనేది ఇవాళ ఒకసారి ప్రాజెక్టు కట్టినము అంటే అది భవిష్యత్ తరాలకు అది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఎవడు ఒప్పుకున్నా ఏ మూర్ఖుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మళ్ళీ మళ్ళీ కూర్చుకూచి చెప్తున్నా ఏ మూర్ఖుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే కాళేశ్వరం ఫలితాలు ఈ మూర్ఖులు కూడా రేపటి రేపటినాడు తెలంగాణ రాష్ట్రంలో అనుభవిస్తారు దాంట్లోని ఆశీర్వా ఆస్వాదిస్తారు అందరు మాట్లాడతారు ఆయన ఎవరో మురళి ఆయన పేరు ఏం పేరే ఆగ్నూరు మురళి వరస్ట్ జ్ఞానం లేని ఫెలో ఆయన ఎట్టా ఐఏఎస్ అయిపోయిండో ఐపీఎస్ ఐఏఎస్ ఎట్లా అయ్యిండో నాకైతే తెలియదు కాళేశ్వరం మీద ఇసుమంత జ్ఞానం కూడా లేదు ఆయనకి నేను ఎన్నో సార్లు ఫోన్ చేస్తా కట్ చేస్తాడు ఫోన్ చేస్తే దమ్ముంటే ఫోన్ చేస్తే ఎత్తు ఫోన్ ఎత్తు నాతో ఇంటర్వ్యూ కూర్చో మాట్లాడదాం నీకున్న డౌట్లు మొత్తం నేను అదే ఇంటర్వ్యూలో ఇంజనీర్లకు ఫోన్లు చేసి క్లారిఫికేషన్ ఇస్తా నీ తెలివేందో నా తెలివేందో ఇంజనీర్లో తెలివేందో కాళేశ్వరం ప్రైవేట్ అక్కడికి వచ్చాదో అక్కడికి రాందో ఇదే దుచ్చ సత్యనారాయణ గారితో ఫో సత్యనారాయణ గారితోటి ఫోన్ లైన్ కలుపుతా నువ్వు మాట్లాడువు నీ తురుము ఎంతో నీ జ్ఞానం ఎంతో తేలుస్తాడా నేను నాకు నా ఫోన్ ఎత్తు నువ్వు ఫస్టు ఫోన్ చేయగా నీకు అనుకూలంగా ఉన్న రగ్గాని ఫోన్లు మళ్ళీ కానీ ఫోన్లు ఇలా ఫోన్లు టక్కు ఎత్తారు మనం ఫోన్ చేస్తే చూసుకొని కట్ చేస్తారు అక్కడ జర్నలిస్ట్ శంకరాన్ని వాడుతుంది ట్రూ కలర్లా టక్కు కట్ చేయాలి ఎందుకు మరి అంత భయం మీకు మాట్లాడదాం పట్టు దాని గురించి నువ్వు ఒక వాదన ఎత్తున్నావు కదా వైట్ ఎలిఫెంట్ ఇది కానీ ఆర్కే కానీ దాంట్లో కూర్చొని మాట్లాడుతుంది అది వైట్ ఎలిఫెంటో బ్లాక్ ఎలిఫెంటో ఏ ఎలిఫెంటో నేను చూపిస్తా దాన్ని కూర్చోబెట్టి మాట్లాడదాం ఏడికెళ్ళి ముప్పై నాయన మీరంతా దుర్మార్గులు సో కాబట్టి వంద శాతం వదిలే సమస్య లేదు దుర్మార్గులకు బుద్ధి చెప్పుదాం